ప్రతి స్టూడెంట్ ప్రతి పేరెంట్స్ వచ్చి చూడండి, మెసేజ్ ఓరియంటెడ్ అనుకోండి, మెసేజ్ పక్కా మెసేజ్ అంటే చదువుకోవడమే కాదు చదువుకున్నాను ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది కూడా ఈ సినిమాలో సబ్జెక్టే ప్రశ్న. నిఖిల్ యాక్టింగ్ నిఖిల్ పర్ఫార్మెన్స్, నిఖిల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది నిజంగా. చాలా మెసేజ్ సినిమాలు వస్తుంటాయి కదా, దానికి అన్నింటికీ బాబులాగు అంటే స్టూడెంట్ కానీ వాడికి నష్టం జరిగితే సమాజం చాలా నష్టపోతుంది. అలాంటి నష్టం జరగకుండా ఉండాలంటే ఎలా ఉండాలి ఏంటి అనేది సినిమా తీసుకెళ్లారు. మనకు వచ్చి సర్టిఫికెట్లు అన్నీ ఎవడెవరికో కన్సల్టెంట్ ఆఫీసర్ పెడితే మొత్తం బాగుందండి. అంటే చాలా కాలం తర్వాత పోస్ట్ పోన్ అవుట్ వచ్చింది కదా సో దానికి దీనికి వచ్చే రిజల్ట్కి అయితే నాకు తెలిసిన వరకు నిఖిల్ డిసప్పాయింట్ అవ్వరు ఖచ్చితంగా, హీల్ బీ హ్యాపీ ఫర్ ద రిజల్ట్. బేసికల్లీ రిపోర్టర్స్కి జర్నలిస్ట్కి ఈ ఫిలిం చాలా కనెక్ట్ అవుతుంది. కొంచెం రొటీన్ పాయింట్ అయినప్పటికీ మూవీ బోర్ కొట్టకుండా ప్రతి సీన్ డ్రాగ్ అంటే వెళ్ళింది ఫెంటాస్టిక్. ఎస్ నిఖిల్ అన్న హిట్ కొట్టాడు, నిజం కొట్టిండా బ్యాక్ వచ్చి నిఖిల్ అన్న హిట్ కొట్టిండు బ్లాక్ బాస్టర్. లాస్ట్ క్లైమాక్స్లో చెక్వీరా సాంగ్ సూపర్ భయ, మౌన్కి వెళ్ళాను కానీ చాలా బాగా నచ్చింది సాంగ్. అంటే ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే డిఫరెంట్ జానర్ ఇది, చాలా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కంపల్సరీ థియేటర్ కొని చూడాలి. అంటే ఒక సోషల్ మెసేజ్ గురించి ఇచ్చిన సినిమా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, డిఫరెంట్ టైప్ అంటే.